రోమియో పూరి గారు రాసిన ప్రేమ కథ. ఈ కథ గురించి, ఈ సినిమా గురించి నాకు మొదటి నుంచి తెలుసు. ఎస్పెషల్లీ గోపి గణేష్ సినిమా డైరెక్టర్, చిన్నప్పటి నుంచి రామచంద్రపురం అనే మా నేను పుట్టినూరు, మా విలేజ్ నుంచి విఎస్ఎం కాలేజీలో చదువుకుని నన్ను చూసి ఇన్స్పైర్ అయినాయి. వచ్చి హైదరాబాద్లో మళ్ళీ జేఎన్టీలో జాయిన్ అయ్యి సినిమాటోగ్రఫీ కోర్స్ చేసి డే బై డే తన డెవలప్మెంట్స్, తన చేసుకునే హోంవర్క్ అన్ని నాకు చూపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు రీసెంట్గా సినిమా చూశాను, కొన్ని పాటలు చూశాను. ఎక్స్ట్రాడినరీ మేకింగ్. నేను ఇన్నిసార్లు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాను, కానీ ఇంత మంచి లొకేషన్స్లో ఇంత బాగా సినిమాని విత్ ఇన్ ద యూనిట్తో ఎక్స్ట్రాడినరీ మేకింగ్. కెమెరామెన్ డైరెక్షన్ చేస్తే ఎక్కడో కొంత ఫీల్ మిస్ అవుతాం, నాకు చిన్న ఇది ఉంది. ఇక అలా ఏం లేదు, ఇలా ఈ సినిమా వరకు ఏంటంటే ది బెస్ట్. గోపి గణేష్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ టైంలో నేను జమ్మి ల్యాబ్కి వెళ్తా ఉన్నాను, ఎప్పుడు గోపి అక్కడే ఉండేవాడు. నువ్వు డైరెక్టర్ కదా, నీకు ల్యాబ్తో పనేంటి, నీకు గ్రేడింగ్తో పనేంటి? అప్పుడు తెలిసింది. తను ఫస్ట్ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్ స్టిల్స్ తీసుకుని అవి తెచ్చుకుని స్టోరీ బోర్డ్ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి కరెక్ట్గా స్టోరీ బోర్డ్లో ఉన్న సినిమా అలా తీసుకుని తనకి ఏ టోన్ ఏంటని దగ్గర నాకు తెలిసి ఒక 3 నెలలు తను జమ్మి ల్యాబ్లో గడిపాడు. పిచ్చోడని తిట్టాను కూడా, ఏమయ్యా నువ్వు ఇక్కడ ఏంటి ఇన్ని రోజులు ఏంటి అని తిట్టాను. ఇప్పుడు నేను అవుట్పుట్ చూసిన తర్వాత అనిపించింది వర్త్ అంటే నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకునే అంత గొప్పగా ఉన్నాయి ఈ సినిమాలో. ఒకలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ విజువల్స్ వస్తుంటే, అంత అద్భుతంగా చేశాడు. అలా తక్కువ యూనిట్, విత్ ఇన్ 16 యూనిట్ పీపుల్ వెళ్ళి ఇంత పెద్ద సినిమాని చేయడం అనేది వెరీ ఇన్స్పైరింగ్. తెలుగులో ఇది ఒక కొత్త కాన్సెప్ట్, కొత్తగా స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ గోపి. ఆ విషయం ఆల్ ద బెస్ట్. అది మా శ్యామ్ తర్వాత మళ్ళీ ఇంకో బ్రదర్ నాకు సాయి. సాయి చాలా బాగా చేసాడు. ది బెస్ట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ సాయి. బెస్ట్ లొకేషన్స్, బెస్ట్ విజువల్స్, అల్టిమేట్ ఆడియో. ఐ విష్ ద యూనిట్ ఆల్ ద బెస్ట్. ఇది పెద్ద హిట్ అవ్వాలి. సాయిరామ్ శంకర్ మంచి హీరో, పెద్ద హీరో అవ్వాలని. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సునీల్ కాశ్యప్ ఈరోజు హీరో. ఈ ఆడియో ఫంక్షన్లో ఫస్ట్ సునీల్ కాశ్యప్ గురించి ముందు చెప్పాలి. ప్రతి సాంగ్ డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి సాంగ్స్ అన్ని, చాలా బాగా చేశాడు. ఇందులో రోమియో రాక్, జస్ట్ వాచ్ ఇట్, ఎంజాయ్, ది బెస్ట్.